ప్రేమగలిగిన మా తండ్రి, గడిచిన కొద్ది కాలం మమ్మల్ని సజీలకలో ఉంచి ఉదయకాల సమయం తండ్రి, ఈ యొక్క ప్రాంతంలో తండ్రి నీ యొక్క మాటలు వినడానికి తండ్రి మేము సిద్ధపడి ఉన్నాం తండ్రి. అందరిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. కొద్దిసేపు నీ పక్షాన నిలబడుతుండగా, నీ మాటలు కొద్దిసేపు చెప్తుండగా తండ్రి, చెప్పబోవు నాకు సమయోచితమైన జ్ఞానమును, వినబో ప్రతి ఒక్కరికి కూడా చెప్పబడుతున్న మాటలు దేవుని మాటలని గ్రహించి అందులోని ఆంతర్యాన్ని ప్రతి ఒక్కరు గుర్తించి విని వదిలేసేవారుగా కాక విన్న వాటి ప్రకారం ప్రవర్తించేవారుగా ప్రతి ఒక్కరూ ఉండేలా సహాయం చేయమని క్రీస్తునామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం కనుక ఒకసారి చూసుకున్నట్లయితే, మీరు శ్రేష్టమైన కార్యములు వివేచింపగలవారగుటకు, ఏమండి, మీరు శ్రేష్టమైన కార్యములు వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెనని, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైనా నీతి ఫలము నిండుకున్న వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులు కావాలనని ప్రార్థించుచున్నాను. ఏమంటున్నాడండి, మొదటిగా ఆయన మాట్లాడిన మాట ఏంటండి, మీరు శ్రేష్టమైన కార్యములు వివేచింపగలవారవ్వాలని ఏం చేస్తున్నారంట పౌలు గారు ఏం చేస్తున్నారు, మొదటి పదం ఏమని ప్రార్థన చేస్తున్నారు, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచించేవారిగా ఉండాలి అని పౌలు గారు మొదటిగా ఆయన ప్రార్థనలో మొదటి మాట మాట్లాడుతున్నారు. నిజంగా ఆలోచిస్తే శ్రేష్టమైన కార్యాలు వివేచింపగలవారై ఉండాలని పౌలు గారు ప్రార్థన చేశారు అంటే మనుషులు ఎలా ఉన్నారని అర్థం, వివేచించని వారిగా ఉన్నారనా లేరనా, అదవుతుందండి. పౌలు గారు ఆ మాట మాట్లాడుతున్నారు అంటే మనుషులందరూ ఎలా మారిపోయారు, సంఘస్థులందరూ ఎలా మారిపోయారు, క్రైస్తవులందరూ ఏ విధంగా బ్రతుకుతున్నారు అంటే శ్రేష్టమైన కార్యాన్ని వివేచించే లక్షణాలు లేవండి, అదవుతుందండి. శ్రేష్టమైన సంగతుల్ని దేవుని యొక్క కార్యాల గురించి ఆలోచించి దేవుని యొక్క పనుల గురించి ఆలోచించేవారిగా మనుషులు లేరు కాబట్టి ఆ రోజు ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ క్రైస్తవులైన వారికి ఏం మాట్లాడుతున్నారండి, ఇదిగో మీరు శ్రేష్టమైన కార్యములు వివేచింపగలవారై ఉండాలి అని పౌలు గారు ప్రార్థన చేస్తారు. నిజంగా మనం ఎందులో శ్రేష్టత్వాన్ని కోరుకుంటాం, ఏమండి, ప్రతి దాంట్లో ఈ భూమి మీద బ్రతుకుతున్న కాలంలో ప్రతి దాంట్లో మనకేం కావాలో తెలుసా, శ్రేష్టమైనది కావాలండి, ఎరుకుంటాం ప్రతీది, అవునా. కూరగాయలు కొనడానికి వెళ్ళారనుకోండి మీరు, అవునా, కూరగాయలు కొంటారుగా మీరు అందరూ కూడా అప్పుడప్పుడు, ఎప్పుడు కొంటారుగా అప్పుడప్పుడు కాదు, రోజు తింటాం కదండి, రోజు తింటాం కాబట్టి రోజు ఏం కొంటాం, కూరగాయలు కొంటాం, అవునా. కూరగాయలు కొన్నప్పుడు కళ్ళు మూసుకుని వాళ్ళు వెయ్యేస్తాయి తీసుకుని వచ్చేస్తావా, అంతేనండి, మీకు అర్థమవుతుంది కదా. కూరగాయలు కొనడానికి కూరగాయల షాప్కి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత అక్కడ బెండకాయలు మీరు కొందాం అనుకుని బెండకాయలు చూస్తున్నారు, ఆ షాప్ వాడు ఏం చేస్తాడండి, ఇన్ని బెండకాయలు పట్టుకుని అప్పుడప్పుడు ఏం చేస్తుంటాడు, ఇన్ని బెండకాయలు ఇలా వేసేసి కాటాలు వేసేస్తారు, అప్పుడు నువ్వేం చేస్తావు, అన్ని బెండకాయలు ఇలా తీసి మళ్ళీ అందులో వేసేస్తావు, అప్పుడు ఏం చేస్తావు, ఆ తట్ట ఇలా తీసుకుంటావు, ఒక బెండకాయ పైనుంచి కింద చూస్తావు, చివరి ముట్టలు ఏం చేస్తావు, ఇరిపేస్తావు, ఒకటో రెండో ఇరిపిన తర్వాత ఓకే, కొంతమంది ఏమనుకుంటారు, ఓకే ఇవన్నీ లేతగానే ఉన్నాయి, ఏది ముదిరిపోలేదు, ఎలా ఉన్నాయి, లేతగానే ఉన్నాయి అని కొంతమంది ఏం చేస్తారు, ఒకటి రెండు ఇరిపేసి మిగిలి ఎరపకండానే వేసుకుంటారు, మరి కొంతమంది ఏం చేస్తారు, అన్నీ ఇరిపేస్తారు, అవునా. మరి అన్నీ లేతగా ఉన్నాయి, క్లారిటీ అంటే ఎంత క్లారిటీ కోరుకుంటున్నాడో తినే విషయంలో, అంటే అక్కడ ఏం కోరుకుంటున్నాడు, ఇక్కడ ఉన్న వాటిల్లో నేను మాత్రం ఏం పట్టుకెళ్ళాలి, మా ఇంటికి నేను వండుకుని తినడానికి ఏం పట్టుకెళ్ళాలి, ఖచ్చితంగా శ్రేష్టమైంది లేతది నేను పట్టుకెళ్ళాలి అనుకున్నాడు. సర్లే ఇది అయితే ఏమి ఇరుస్తారు, చివరి ముట్టి ఇరుస్తారు,
బీరకాయ అరుగుండి ఏం చేస్తారు? బీరకాయ ముదురుగా ఉందో లేతగా ఉందో తెలియడానికి ఏం చేస్తారండి? ఏమండి నాకు తెలిసింది ఏంటో తెలిస్తే మొత్తానికి సగానికి ఇరిపేస్తారండి. సగానికి ఇరిపేస్తే లోపల కనిపిస్తుంది, లేతగా ఉందనుకోండి, బాగుందనుకోండి ఏం చేస్తారు? మరి ఇరిపేసిన తర్వాత నచ్చలేదు అనుకోండి ఏంటి పరిస్థితి? సగానికి ఇరిపేసిన తర్వాత అంతేనా? జాంకాయ తిన్నావు అనుకోండి, జాంకాయ దగ్గర ఏం చూస్తావు? జాంకాయ లేతగా ఉందా ముదురుగా ఉందా ఏం చేస్తాం? గోరుతో గుచ్చి చూస్తాం. గోరు లోనకి వెళ్ళింది అనుకోండి మనలో ఉన్న బ్యాక్టీరియా ఎంత లోనకి వెళ్ళిపోతుంది. అదే ఆలోచించు, ఏం ఆలోచిస్తావు? గుచ్చామంటే ఒక తినడానికి సరిపోయింది. గోరే వెళ్ళాలి, మళ్ళీ చేయకూడ వెళ్ళిపోయింది అనుకో, అప్పుడేంటి? ఇది తినడానికి పనికిరాదు, మరీ పండిపోయింది. గోరు లోనకి వెళ్ళలేదు అనుకో ఏమైంది? ఆ పచ్చిది ఇది గోరు గోరు కరెక్ట్గా గోరే వెళ్ళాలి. అప్పుడు ఏమనుకుంటాం మనం? తినడానికి కరెక్ట్గా సరిపోతుంది, అంటే తినే విషయం చక్కగా శ్రేష్టమైంది కోరుకుంటున్నాం. అవునా? నిజంగా ఇన్ని ఆలోచనలు మనకి ఇక్కడ ఉన్నప్పుడు, అవునా, ఏదైనా వస్తువు కొన్నాం అనుకోండి, ఏదైనా వస్తువు షాప్కి వెళ్ళి ఏదైనా వస్తువు ఏదైనా బట్టలు కొంటున్నాం పోని, బట్టలు కొన్నాం అనుకోండి ఏం చేస్తాం? ఏం కావాలి మనకి? మనం ఏమెందుకుతాం బట్టలు కొన్నప్పుడు? ఒక చీర మనకు కావాలనుకోండి ఎన్ని చీరలు తీస్తాం? ఒక ప్యాంటు షర్ట్ కావాలనుకోండి ఎన్ని చూస్తాం మనం? అవునా? పోనీ ఇలా ఎదరనక చూసేసి కొనేస్తాం మనం, చీర మొత్తానికి ఇప్పేసి. అంతే కదండి, చీర మొత్తానికి తీసేస్తాం, ఆ ముడతలన్నీ తీసేస్తాం. చక్కగా మరతెట్టి షాపుడు ఉంచుకుంటాడు. ఆడు కూడా ఏం చేస్తాడు? ఇలా చూపిస్తాడండి మామూలుగా, మరతిప్పి చూపిస్తాడు, ఏదో కొంచెం ఇప్పుతాడు మరత. మనం ఏం చేస్తాం? ఈ చాలా దాన్ని మొత్తం ఇప్పేస్తాం. ఇది పైనుంచి కింద దాకా ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, చివరి అంచు కలర్లో ఉంది. అంతే కదండి, అంచు నచ్చలేదు, అంచు మ్యాచ్ అవ్వలేదని ఇంకో ఎన్నో చీరలు ఎదిగిన వాళ్ళు లేరంటారు. చెప్పండి బట్టల విషయంలో, అంటే ఏం కావాలి అంటే ఇదిగో మనకి చాలా శ్రేష్టమైనది మనకి కావాలి. ఒక తినే విషయంలో శ్రేష్టమైనది కావాలి, వేసుకునే బట్టల విషయంలో శ్రేష్టమైనది కావాలి. ఇంకా బంగారం దగ్గరికి వచ్చేసరికి ఏం కావాలి మనకి? ఏం బంగారం కావాలి? కేడిఎం ముద్రున్న బంగారమే కావాలి. వేరే బంగారం ఏమైపోద్ది? ఏమండి ఏమైపోద్ది? అంగో ఆ బంగారంలో ఏం కలిపేస్తారు? ఏం కలిపేస్తారండి బంగారంలో? రాగి కలిపేస్తారు, రాగి శాతం ఎక్కువ కలిపేస్తారు. అప్పుడు ఏమవుతుంది అది? ఇంకో అది శ్రేష్టమైంది అవ్వదు. కానీ ఇన్ని విషయాల్లో శ్రేష్టమైంది కోరుకున్న మనం ఎక్కడ శ్రేష్టమైంది కోరుకోమో తెలుసా? సామెతల గ్రంథం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం పదకొండో వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ ఏం రాయబడి ఉందండి? జ్ఞానము ముత్యము కన్నా శ్రేష్టమైనది. ఏంటండి? విలువ గల సొత్తులేవి దానికి సాటి కావు, దానితో సాటి కావు. ఎక్కడ మనం శ్రేష్టం కోరుకోవండి? జ్ఞానము దగ్గరికి వచ్చేసరికి, దేవుడి దగ్గరికి వచ్చేసరికి, దేవుని పని దగ్గరికి వచ్చేసరికి మనకేమక్కర్లేదు అనుకుంటాం? ఏం మనం కోరుకోవటం లేదు? శ్రేష్టం కోరుకు. ఇప్పుడు దాకా చెప్పింది మీ జ్ఞానమే కదండి, మీరు దినంలో చేసినాయిగా. ఇవన్నీ నేను చేయలేదు అనేవాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తగలరా? మేము కూరగాయలు కొనలేదు అనేవాళ్ళు చేతులు ఎత్తగలరా? నేనే చేయత్తలేను. ఏమంటే ఎప్పుడు తిన నేనే చేయత్తలేను. ఎందుకు? ఏదో టైంలో కొనకుండా ఉంటారు ఎవరైనా, ఏదో టైంలో బట్టల షాప్కి వెళ్ళకుండా ఉంటాం మనం, ఏదో టైంలో బంగారు కొట్టుకు వెళ్ళి అక్కడ ఇదిగో ఈ బంగారమే కావాలని చెప్పకుండా ఉంటాం మనం. ఉన్నాం కదా అక్కడ అంత జాగ్రత్త వహించిన మనం దేవుడి దగ్గరికి వచ్చేసరికి దేవుని జ్ఞానం దేనితో పోలుస్తున్నాడు? నీ కూరగాయల కన్నా అది ఎక్కువ, నీ బట్టల కన్నా విలువైంది, నీ బంగారం దాని దగ్గర సాటి కాదు. ఇగో ఈ మూడిటి కన్నా విలువైంది ఏంటి? ముత్యం. అవునా?
అంతేనా? ఇప్పుడు చెప్పిన మూడింటి కన్నా విలువైంది ఏంటి? ముచ్చు. అయితే ఈ జ్ఞానం అంట, దేవుని జ్ఞానం దేనికన్నా విలువైంది అంటున్నాడు? జ్ఞానము ముచ్చముల కంటే విలువైనది. నిజంగా ఈ భూమి మీదకి వచ్చిన మనకి నిజంగా మనం శ్రేష్టమైనది ఈ భూమి మీద మనం వెతుకుతున్నామంటే ఈ భూమి మీద ఏమున్నాయి? శ్రేష్టమైనవి ఇచ్చాడు దేవుడు మనకి. ఈ భూమి మీద ప్రతీది కూడా, ఈ భూమి మీద ఉన్న సకల జీవరాశులు కూడా ఏంటవి? శ్రేష్టమైనవి కావండి. దేవుడు ఈ భూమిని తయారు చేశాడంట. తయారు చేసిన తర్వాత ఈ భూమి వైపు చూసినప్పుడు ఈ భూమి ఎలా ఉందని దేవుడు మాట్లాడాడో తెలుసా? ఈ సృష్టి అంతా ఏ విధంగా ఉందని దేవుడు మాట్లాడాడు అని మనం ఒకసారి ఆలోచిస్తే, ఆది కాండం 2 అధ్యాయం 1వ వచనంలో, 1వ అధ్యాయం 7వ వచనం కానీ, 2వ అధ్యాయం 1వ వచనం కానీ, ఆకాశమును 2వ అధ్యాయం 1వచనం, ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్తమును, సమస్త సమూహమును సంపూర్తి చేయబడిను. ఇదిగో మన కళ్ళ ముందు కనిపిస్తుంది కదా ఈ ప్రకృతి, ఈ భూమి. ఏమండి, ఆకాశంలో కనిపించే నక్షత్రాలు, సూర్యుడు, చంద్రులు, ఇవన్నీ కూడా సంపూర్ణముగా చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించను. 31వ వచనం, 1వ అధ్యాయం 31వ వచనం, దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు చాలా మంచిదిగా ఉండెను. అది చాలా మంచిదిగా ఉంది. ఎలా ఉందంట? దేవుడు తాను చేసిన యావత్తును చూసినప్పుడు ఎలా ఉంది? ఈ భూమి మీద మనకి, భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ ప్రకృతిని మనం చూసాం కదా, ఇది ఎలా ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు? చాలా మంచిదిగా ఉంది, చాలా శ్రేష్టముగా ఉంది. నిజంగా శ్రేష్టమైనది ఈ భూమి మీద మనకిచ్చాడు. ఇందులో మనం ఇంకా ఏమి వెతుకుతున్నాం? మనుషులు కలుషితం చేసేసాడు కాబట్టి మనమే వెతుకుతున్నాం. శ్రేష్టమైన మనకు ఆహారంగా కావాలని మనం కోరుకుంటున్నాం. ఇంకో మాట మనం చూసుకుందాం, కీర్తన గ్రంథం 81వ అధ్యాయం 16వ వచనం, కీర్తన గ్రంథం 81వ అధ్యాయం 16వ వచనం, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించేదను. ఏమండి? కొండ తేనెతో నేను నిన్ను తృప్తిపరచేదను. ఏమంటాడండి? ఇదిగో శ్రేష్టమైనవి నేను నీకు ఈ భూమి మీద ఇస్తున్నాను, విలువైనవి నీకు ఆహారంగా నేను ఇస్తున్నాను. ఈ భూమి మీద విలువైనవన్నీ మనకి ఎవరిచ్చారండి? దేవుడిచ్చాడు. అయితే ఈ విలువైనవన్నీ అనుభవిస్తున్నాం కదా మనం, దీనికన్నా విలువైంది ఏమని చెప్పాడు దేవుడు? దేవుని వాక్యం అని చెప్పాడు. ఆ దేవుని వాక్యంలో ఉండడానికి దేవుడే మళ్ళీ ఏం చేశాడు? ఇదిగో ఈ వాక్యం, ఈ సత్య వాక్యం, ఈ శ్రేష్టమైనది దేవుని జ్ఞానం అని మనుషులకు తెలియడానికి ఏం చేశాడండి? దేవుని గ్రంథమైన బైబిల్ని రాయించాడు. సుమారు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుని ఈ భూమి మీదకి పంపించాడు. పంపించి ఏం చెప్పాడండి ఆయన? ఇదిగో దేవుడు మనందరికీ తండ్రి. ఈ భూమి మీద దేవుని వాక్యం చాలా విలువైనది. ఇది మనల్ని ఎక్కడికి తీసుకెళ్లేది? చనిపోయిన తర్వాత మన అందరినీ కూడా నిత్య జీవానికి తీసుకెళ్లేది ఈ జ్ఞానం. ముత్యము కన్నా ఎందుకు శ్రేష్టమైంది అంటే, ముత్యం ఈ భూమి మీద నువ్వు బ్రతుకున్నప్పుడు ఉపయోగపడుతుంది, బంగారం ఈ భూమి మీద నువ్వు బ్రతుకున్నప్పుడు ఉపయోగపడుతుంది, అంతే కదండి. చనిపోయిన తర్వాత ఎంత ముసలావిడన్నా, ఎంత ఉన్నోళ్ళు ఆవిడన్నా చనిపోయారు అనుకోండి, ఏం చేస్తారు? చనిపోయిన తర్వాత పెట్టిలో పెడతారు. పెట్టిలో పెట్టిన తర్వాత ఆవిడకి ముక్కు పొడక కానీ, ఏమండి, చెవిదిద్దులు కానీ, మెల్ల హారాలు కానీ ఇన్న ఉన్నాయనుకోండి, ఏం చేస్తారు? ఉంచుతారా? ఇప్పటి నుంచో ఉంగరం ఉందండి, ఉంగరం రావట్లేదండి, ఏం చేస్తారు అప్పుడు? ఏమండి, 1000 అన్నా కచ్చేసి ఉంగరం తీసేస్తారు. అంటే ఈ భూమి మీద బంగారం విలువై ఉండొచ్చు, కానీ ఆ బంగారం ఎక్కడికి చేర్చలేదు మనిషిని, నిత్య జీవానికి ఆ బంగారం మనిషిని చేర్చలేదు. అందుకే ఇదిగో జ్ఞానము ముత్యము కంటే శ్రేష్టమైనది, విలువ గల
వస్తువులు ఏయి కూడా దానికి సాటి కావు. ఇంకో మాట పౌలు గారు, ఇదే పౌలు గారు కూడా ఏం మాట్లాడుతున్నాడో ఈ జ్ఞానం గురించి ఆలోచిస్తే ఫిలిప్పి పత్రిక 3:8 వచ్చిన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:8 వచ్చిన ఇక్కడ కూడా ఒక విలువైన మాట ఆయన మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఏమంటున్నాడండి? మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానము, మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానం ఏంటండి? ఆలోచిస్తున్నారా? మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానం ఏంటి? మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు చెప్పగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి? అదిగో యేసుక్రీస్తు మరణించి 3వ దినమున తిరిగి లేచాడు అన్న వాక్యం మనకి యేసుక్రీస్తు పేరు చెప్పంగానే ఏమవ్వాలి? జ్ఞాపకం రావాలి. అందుకే కదండి ప్రతి ఆదివారం మనం ఏం తీసుకుంటాం? రొట్టె దాక్షరసం. ప్రతి ఆదివారం మనం తీసుకుంటున్నావా? ప్రతి ఆదివారం మనం రొట్టె దాక్షరసం తీసుకున్నాం. రొట్టె దాక్షరసం తీసుకోగానే మనకి ఏం గుర్తుకు రావాలి? ఓ యేసుక్రీస్తు మరణంలో నువ్వు కూడా ఏమయ్యావు అంటున్నాడు. ఎప్పుడైతే బాప్తిజం పొందావో బాప్తిజం పొందిన నువ్వు యేసుక్రీస్తు మరణంలో పాలివాడివి అని మాట్లాడాడు కదా. అంత గొప్పదైన అందరికీ రక్షణ కలిగించే ఆ మరణంలో మనల్ని ఏం చేశాడండి? పాలివారిగా చేసిన యేసుక్రీస్తులో రొట్టె దాక్షరసం మనం తీసుకుంటుంటే తీసుకుంటున్న మనకేం జ్ఞాపకం రావాలి? ఇదిగో ఒకనొక సమయం వస్తుంది, ఒకనొక కాలం వస్తుంది. ఆ కాలంలో ఏమవుతాను? నేను కూడా మరణించిన తర్వాత తిరిగి లేస్తాను అన్న సంగతిని మన అందరం కూడా ఏం చేసుకోవాలి? ప్రతి వారం జ్ఞాపకం చేసుకోవాలి. అలా లేవాలి అంటే ఏం చేయాలని చెప్పాడు యేసుక్రీస్తు? ఈ భూమి మీద మనకు నచ్చినట్టు బ్రతికితే లేచిపోతామండి. ఈ భూమి మీద మనం అనుకున్నదే జీవితం అనుకుని లోకల్లో చాలామంది బ్రతుకుతున్నారు. అలాగే వాళ్ళ జీవితం వెళ్ళిపోతుంది ముందుకి. మనం కూడా క్రైస్తవులమని పిలిపించుకుంటున్నాం. మనం కూడా మనకు నచ్చినట్టే మన బ్రతుకులు ఉన్నాయనుకోండి, మనకు చనిపోయిన తర్వాత నిత్యజీవం ఇస్తాడంటాడు దేవుడు. అసలు ఎవరికి ఇచ్చాడో తెలుసండి నిత్యజీవం? ఎలాంటి వారికి నిత్యజీవం ఇచ్చాడో ఒకసారి మనం ఆలోచిస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11:11 13:13 అంటే దేవుడు పరలోకు, దేవుడు నిత్య జీవం ఇచ్చేవారికి ఉండవలసిన క్వాలిఫికేషన్, దేవుని జ్ఞానం ఉన్న వాళ్ళకి జ్ఞానం ముత్యము కన్నా శ్రేష్టమైనదని దేవుడు సెలవిచ్చాడు కదా. ఆ ముత్యము కన్నా శ్రేష్టమైన జ్ఞానం ఏంటో తెలుసా? ఈ భూమి మీద మనకు నచ్చినట్టు బ్రతకడం అయితే అది కాదు. ఎలా బ్రతికారో ఆ జ్ఞానం కలిగిన వారు అని మనకి కొన్ని సంగతులు రాయించాడు. అందులో ఒకటే ఇది మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:13 వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాను భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? నిజంగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, ఈ 3 పేర్లు మనం విన్నావా అని మీరు విన్నారా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఎవరైనా ఎన్నోళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎవరైనా ఎన్నోళ్ళు ఉన్నారు? ఎవరైనా వినేశారా? అందరూ వినేశారుగా. అబ్రహాం పేరు అందరూ విన్నారా? ఇన్నాళ్ళ నుంచి వాక్యం వింటున్నాం కదా. అబ్రహాం పేరు విన్నాం మనం, విన్నాం. ఇస్సాకు పేరు విన్నాం మనం, విన్నాం. ఇంకెవరు? యాకోబు పేరు విన్నావా? విన్నాం. వీరందరూ అని ఇక్కడ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఆ వాగ్దాన ఫలము అనుభవింపక పోయినను. ఏ వాగ్దాన ఫలం అనుభవించలేదు? దేవుడు వీళ్ళకి ఇచ్చిన వాగ్దాన ఫలం ఏంటి అని ఆలోచిస్తే పాలు చేతులు ప్రవహించే పాలస్తీనా అనే ఒక దేశాన్ని దేవుడు అబ్రహాము సంతానానికి ఇస్తానన్నాడు. అయితే అబ్రహాముకు కూడా ఇదిగో నువ్వు చూసింది నీకు ఇస్తాను అని అబ్రహాముకు కూడా దేవుడు వాగ్దానం చేశాడు. ఇదిగో పాలు తేళ్లు ప్రవహించి ఈ దేశాన్ని నేను నీకు ఇస్తాను. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి దేవుడు ఇది ఇస్తానని వాగ్దానం చేస్తే వీళ్ళు ఏం చేశారంట? ఏమండి వీళ్ళు ఏం చేశారు?
వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపక పోయినను దూరము నుండి చూచి వందనము చేసి ఇగో దూరము నుండి చూశారంట. ఒక దేశం ఇస్తే ఎట్లని చూశారు? దూరము నుండి చూసి దేశం మంద కాదు, మనం ఇక్కడ ఉండే వాళ్ళం కాదు, ఇది శాశ్వతం కాదు. దూరము నుండి చూసి వందనములు చేసి ఇదిగో తాను భూమి మీద దేవుని జ్ఞానం. ముత్యము కన్నా శ్రేష్టమైన జ్ఞానం ఏం చెప్తుంది తెలుసా? మనము భూమి మీద ఏమంటున్నాడు? పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని. మనం ఒప్పుకుంటామండి ఈ భూమి మీద పరదేశులు యాత్రికులు అని మనం ఒప్పుకుంటున్నావా? మనకేమన్నా దేశం ఉందా? మనకి ఎవరు మనకి దేశం ఉందా చెప్పండి? మనకి దేశం లేదు. ఈ భూమి మీద పోని ఒక ఊరన్నా ఉందా మన పేరు మీద? ఒక ఊరు లేదు. ఏమండి లేకపోతే ఒక చిన్న ఏరియా అన్నా మన పేరు మీద ఉందా? 100 ఎకరాలు లేదు. ఏమండి కొంతమంది పేరు మీద అయితే ఒక ఇల్లే లేదు, అవునా? ఈ భూమి మీద ఏముందండి వాళ్ళకి? అబ్రహాము ఇస్సాకు యాకోబులకి ఏముందని దేవుడు మాట్లాడుతున్నాడు? ఒక దేశం ఉంది వాళ్ళ పేరు మీద. ఎవరిస్తానన్నారు? మనుషులు కాదండి, దేవుడు ఇచ్చాడు ఒక దేశాన్ని. దేవుడు ఒక దేశాన్ని ఇస్తే అబ్రహాముకి, అబ్రహాం ఏం చేశాడు? దూరము నుండి చూసి వందనములు చేసి తాము భూమి మీద పరదేశము యాత్రికులు అని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందెను. ఈ భూమి మీద మనం ఎవరమండి? పరదేశం యాత్రికులమై ఉన్నాము అని ఏం సెలవిస్తుందో తెలుసా? దేవుని జ్ఞానం. ముత్యము కన్నా శ్రేష్టమైన జ్ఞానం సెలవిస్తుంది. అదే తెలుసుకున్నాడు పౌలు గారు కూడా. ఈ భూమి మీద ఏది గొప్పదో తెలిస్తే ఏమంటాడండి ఫిలిప్పీ పత్రిక మూడో అధ్యాయంలో అపొస్తలైన పౌలు గారు ఏం మాట్లాడుతున్నారో తెలుసా అండి? నిశ్చయముగా ప్రభు అయిన యేసు క్రీస్తు కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాడు. సమస్తము అంటే ఏం నష్టంగా ఎంచుకున్నాడు? ఈ భూమి మీద డబ్బు ఉందా? ఇదేంటి నష్టం? ఇది లాభం కాదు. డబ్బు వస్తే మనం ఏమనుకుంటాం? లాభం అనుకుంటాం, అంతే కదండి. మనం రూపాయి సంపాదించామనుకోండి మనకేమొచ్చింది అనుకుంటున్నాం? మనం లాభం వచ్చిందని మనం అనుకుంటున్నాం. పౌలు గారు ఏమంటున్నాడు? మాకు నష్టం వస్తుంది. ఇది అదవుతుందండి. ఎంత రివర్స్ ఉంది మన ఆలోచనకి, అపోసిన పౌలు ఆలోచనకి, మన జ్ఞానానికి, దేవుని జ్ఞానానికి ఉన్న వ్యత్యాసం చూసారు? ఎంత డిఫరెంట్గా ఉందో, ఎంత తేడాగా ఉందో. డబ్బులు మనకు వస్తే మనమేమనుకుంటాం? లాభం అనుకుంటాం. ఒక ఏరియా మన పేరు మీద ఉంటే మనమేమనుకుంటాం? ఇది నాది అనుకుని అటు చుట్టూ ఏం కట్టేస్తాం మనం? ఏమండి స్తంభాలు పాతేసి ఏమండి చుట్టూ ఏం కట్టేస్తాం మనం? ముళ్ళకంచి కట్టేస్తాం, అవునా? ఇప్పుడైతే ఏం చేస్తారు? ఇంకా స్ట్రాంగ్గా ఉండాలని ఏం చేస్తున్నారు? ఇప్పుడు పిల్లర్స్ పోసేసి కింద నుంచి తవ్వేసి పిల్లర్స్ పోసేసి గోడలు లేపేస్తున్నారు. ఎందుకు? ఈ ప్రాంతం మాది, ఈ ప్రదేశం దగ్గరికి ఎవరు కూడా రాకూడదు. కానీ పౌలు గారు ఏమించుకున్నారు? తనకు ఈ భూమి మీద ఏదైనా సరే ఇదిగో యేసుక్రీస్తు జ్ఞానం దగ్గరికి వచ్చేసరికి, ఆ జ్ఞానం దగ్గరికి వచ్చేసరికి ఏమైపోతుంది? అది సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడు. అంటే యేసుక్రీస్తుని వచ్చిన జ్ఞానం కోసం ఏదైనా వదులుకోవడానికి సిద్ధపడ్డాడండి అపొస్తలైన పౌలు గారు. కానీ మనమండి నిజంగా బైబుల్లో ఉన్న జీవితాలు చూసుకుంటే, బైబుల్లో ఉన్న బాధలు చూసుకుంటే, బైబుల్లో విశ్వాసులు పడిన కష్టాల గురించి ఆలోచిస్తే, మనకు వచ్చే కష్టాలు ఎంత, మనం పడే బాధలు ఎంత, ఈ భూమి మీద మనకున్న జీవితం ఎంత చెప్పండి? నిజంగా అలాంటి చిన్న జీవితాలు కదా మనం కలిగి ఉన్నాం. చిన్న చిన్న కష్టాలు కదా మనకు వచ్చేవి. ఈ కష్టాలని మనం ఏమనుకుంటాం తెలుసా? పెద్ద భూతత్వంలో ఎలా చూస్తున్నాం తెలుసా? చాలా పెద్దగా మనం చూస్తున్నాం. పెద్దగా చూసి ఏమనుకుంటున్నావు తెలుసా? ఇంకో దేవుని పనికి నేను రావాలి, నేను ఎన్ని కష్టాల్లో ఉన్నాను, నేను దేవుని పనికి రావాలంటే ఎంత కష్టంగా ఉందో తెలుసా? ఈ కష్టాలన్నీ అప్పుడు గుర్తొచ్చేస్తాయండి. ఎప్పుడు దేవుని పనికి వచ్చేటప్పుడు, మనం లోకల్లో బ్రతికేటప్పుడు గుర్తుకు రావండి, ఊరి మీద తిరిగేటప్పుడు గుర్తుకు రావండి, గంటల తరబడి ఫోన్లో కొన్నప్పుడు మనకి గుర్తుకు రావు. ఈ కష్టాలన్నీ ఎప్పుడు గుర్తొస్తాయి?
ప్రార్థనకి వెళ్ళేటప్పుడు గుర్తొస్తాయి మనకు కష్టాలు, ప్రార్థనకి వెళ్ళేటప్పుడు మనకు పనులు గుర్తొస్తాయి. అంతేనా? అమ్మో ఈరోజు పని చేయకపోతే పరిస్థితి ఏంటి, ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో అప్పులు ఉన్నాయి, ఎప్పుడు చేయాలి పని? వారం రోజులతో పాటు ఇంకో రోజు కూడా ఏం చేయాలి? ఆదివారం కూడా పని చేయాలి. ఒక్కరోజు పని చేస్తే ఏం తీరిపోతాయి అనుకుంటాం? కష్టాలు తీరిపోతాయి అనుకుంటాడు. నిజంగా ఎలా మారిపోయాడండి మనిషి? అపోస్తలుడైన పౌలు ఎలా మారిపోయాడు? ఇదిగో దేవుని జ్ఞానం దగ్గరికి వచ్చేసరికి సమస్తాన్ని నష్టముగా ఎంచుకున్నాడు. దేవుని జ్ఞానం కన్నా ఏది కూడా ఆయనకి ఎక్కువ కాదు. దేవుని జ్ఞానం దగ్గరికి వచ్చేసరికి దేన్నైనా సరే వదులుకుంటాను అంటున్నాడు. ఇది ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం. స్త్రీలు మృతులైనా తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి కొందరైతే శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనల్లక యాతన పెట్టబడిరి. తర్వాత మరికొందరు తిరస్కారములను, కొరడ దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడితిరి, రంపలతో కోయబడితిరి, శోధింపబడితిరి, ఖడ్గముతో చంపబడితిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండలలోను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఏమంటే ఏదైనా మేలుందండి వీళ్ళకి? ఏమంటే ఏదైనా మేలుందండి వీళ్ళకి? ఏరియా గారు ఉన్నారండి, ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఒకనొక కాలం వచ్చింది, బాగానే ఉంది, దైవజనుడిగా చక్కగా కొంతకాలం గడిపాడు. గడిపిన తర్వాత రాజు ఏమయ్యాడు? ఆయనకి విరోధంగా మారిపోయాడు. విరోధంగా మారిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడండి? కొండల దగ్గరికి వెళ్ళాడు. ఒక దావీదు ఉన్నాడు, అరణ్యంలోకి పారిపోయాడు. కొంతమంది విశ్వాసులు ఎలా చనిపోయాడు? రంపాలతో కోయబడి చనిపోయారు. నిజంగా ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి పరిస్థితుల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు మనకేం జ్ఞాపకం రావాలి? నిజంగా వీళ్ళతో పోల్చుకుంటే మన బ్రతుకు బాగుంది కదా, అవునా కాదా చెప్పండి? వీళ్ళతో పోల్చుకుంటే మన బ్రతుకు బాగుందా బాగలేదా? చాలా బాగుంది వీళ్ళతో పోల్చుకుంటే మన బ్రతుకు. కానీ మనం ఏం చేయలేకపోతున్నాం? నిజంగా ఇన్ని శ్రమలు పడ్డా అప్పుడు దేవుని కోసం వాళ్ళు బ్రతికారండి. కానీ ఏ శ్రమలు లేకపోయినా మనం దేవుని కోసం బ్రతకలేకపోతున్నామంటే మనం దేవుడికి ఇచ్చే విలువ ఏ విధంగా ఉందో మనం గ్రహించాలి ముందు. మన యొక్క రాబోయే నిత్య జీవానికి మనం ఎలాంటి పునాది వేసుకుంటున్నాం మనం గ్రహించాలండి ముందు. నిత్య జీవం కావాలనే ఇక్కడికి వచ్చాం మనం, అవునా? వేరే ఏదైనా కావాలని వచ్చారా? చనిపోయిన తర్వాత, మరణించిన తర్వాత మనకంటూ ఒక జీవితం మనకి కావాలి. అందుకోసమే మనం ఇక్కడికి వచ్చాం, అందుకోసమే వాక్యాలు అంటున్నాం, అందుకోసం ఇంత కష్టపడుతున్నాం కదా. వచ్చిన తర్వాత ఎలాంటి పునాది వేసుకుంటున్నాం? ఇక్కడికి వచ్చిన తర్వాత మన భవిష్యత్తులో ఎలా నిత్య జీవానికి వెళ్ళాలని మనం ఆలోచిస్తున్నాం అని ఆలోచిస్తే మన జీవితాలు నరకానికి వెళ్ళిపోయేలాగే మనం గడుపుతున్నాం. కానీ నిత్య జీవానికి వెళ్ళేలాగా అయితే మనం పునాది వేసుకోవట్లేదు. కానీ ఇప్పటి నుంచి మనం ఎలా వేసుకోవాలి? మన జీవితం నిత్య జీవానికి వెళ్ళేలాగే మన ఆలోచనలు ఉండాలి. భూమి మీద ఎన్నింటి గురించో శ్రేష్టమైనది ఆలోచిస్తున్నాం. దేవుని వాక్యంకి వచ్చేసరికి మంచి మాటలు వినాలి, శ్రేష్టమైన మాటలు వినాలి. మన పరలోకం చేర్చే మాటలను మనం ఏం చేయాలి? జాగ్రత్తగా వినాలి. ఈ భూమి మీద ఏదైనా సరే నష్టంగా మనం ఎంచుకునేవారిగా ఉండాలి. 11వ అధ్యాయం ఇంకోసారి మనం చదువుకుందాం. స్త్రీలు మృతులైనా తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి. ఏమంటే దేని గురించి మాట్లాడుతున్నారు? ఒకనొక కాలంలో, ఈ బైబిల్లో ఉన్న కాలంలో చనిపోయిన వారిని కూడా దేవుడు ఏం చేశారు? బ్రతికించాడండి. స్త్రీలు మృతులైనా మృతులైన వారిని పొందితిరి. చనిపోయిన వారిని ఒకనొక కాలంలో దేవుడు ఏం చేశాడు తెలుసా? బ్రతికించాడు. ఆ బ్రతికించిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాడు. స్త్రీలు మృతులైన వారిని పొందితే మరలా పొందారు. మరలా పొందిన తర్వాత ఏ విధంగా పొందారు అంటే కేవలం ఈ లోక సంబంధంగానే పొందారు. దేవుడు తానని తెలియజేయడానికి ఆ కార్యం అక్కడ
చేసాడు. ఆ తర్వాత మాటలు ఏం రాయిస్తున్నాడు, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడి. ఏం ఆలోచిస్తారండి, మరి శ్రేష్టమైన పునరుద్ధానం కావాలంటే కొందరికి ఎవరండి, ఎవరికి మరి శ్రేష్టమైన పునరుద్ధానం ఏంటి? ఇది అధ్యాయం చివరి వచనం 39:20 వచనం. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారునై వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దారిని ముందుగా సిద్ధపరిచను గనుక మీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. కొందరు ఎందుకు రాలే, రావడానికి ఇష్టపడలేదంట. అంటే కొందరు దేవుడు ఏం చేయాలనుకున్నాడు, అదవుతుందండి. మరి కొందరు మరి శ్రేష్టమైన పునరుద్ధానం మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందాలని ఏం చేశారంట, యాతన పెట్టబడ్డారు. అంటే ఏం చేశాడు, బాధపడి చనిపోయారు ఈ భూమి మీద. దేనికోసం చనిపోయారు, మరి శ్రేష్టమైన పునరుద్ధానం అంటే రాబోయే నిత్యజీవం కోసం ఏం చేశారు, యాతన పడి భూమి మీద చనిపోయారు. అదే తర్వాత మనం చదువుకుంటాం ఎంత బాధపడ్డారు, ఎన్ని ఇబ్బందులు పడి అవాళ్ళు చనిపోయారో తర్వాత అధ్యాయం మనకి కనిపిస్తుంది. నిజంగా అన్ని బాధలు పడి ఎందుకు చనిపోయారంట, ఇదిగో మరి శ్రేష్టమైన పునరుద్ధానం కోసం, రాబోయే నిత్యజీవం కోసం. కానీ వాళ్ళు ఎందుకు రాలేదంటున్నాడు, మనము లేకుండా. ఇదిగో ఈ భూమి మీద మనం చాలామంది ఉన్నాం కదా, ఆ కాలంలోనే పునరుద్ధానం జరిగితే మనమంతా ఏమైపోతామండి, ఎసుక్రీస్తు అప్పుడు వచ్చేస్తే మనం ఇప్పుడు పుడతామా, పుట్టాం కదా. అందుకే దేవుడు ఏం చేయాలి, మనము లేకుండా సంపూర్ణులు ఏమంటాడండి అక్కడ, వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను. ఇదిగో వీళ్ళందరూ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందారు, ఖచ్చితంగా నిత్యజీవానికి ఈ భూమి మీద ఆ కాలంలో బ్రతికిన విశ్వాసులు ఎవరో అర్హులే. అయినప్పటికీ మనము లేకుండా సంపూర్ణుడు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచారు. ఏం సిద్ధపరిచారంటే మన కొరకు, మన కొరకు ఏం సిద్ధపరిచారు, మరి శ్రేష్టమైన దానిని. వారి కొరకు ఏం సిద్ధపరిచాడు, అదవుతుందండి. ఒకనాడు బతికిన భక్తుల కొరకు ఏం సిద్ధపరిచారు, ఇప్పుడు బతుకుతున్న మన కొరకు ఏం సిద్ధపరిచాడు. 35 ఇంకోసారి చదువుతారు, అక్కడికి తేడా ఉంటుందండి. 35 స్త్రీలు ముతునైన తమ వారిని పునరుద్ధానం ద్వారా మరలా పొందితిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. అయితే ఇక్కడ మన దగ్గరకు వచ్చేసరికి వీళ్ళకన్నా శ్రేష్టమైన, అంతే కదండి, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన గనక వీరు వాగ్దాన ఫలం ఇంకా ఏమవ్వలేదు, అనుభవించలేదు. ఇదిగో ఇదిగో ఈ భూమి మీద ఉన్న మన కోసం ఎవరు పరలోకి వెళ్ళలేదు, ఎంత కష్టపడి రంపాలతో కోయబడి కొనడాలతో కొట్టబడి గుహల్లో అరణ్యంలో దాక్కుని ఉన్నారు కదా, దేవుని కోసం బ్రతికి తమ ప్రాణాలు అర్పించారు కదా, వీళ్ళంతా కూడా ఎక్కడున్నారు, పరదేశంలో ఉన్నారు. కానీ పరలోకం ఇంకా వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే ఈ భూమి మీద ఇదిగో మనం వస్తాం కదా ఒకనొక కాలంలో, వచ్చిన తర్వాత మనం దేవుని కోసం బ్రతుకుతామని, బతికిన వారు మనలో కొంతమంది అన్న ఉంటారని మన కోసం దేవుడు కాలం ఇచ్చి సమయం ఇచ్చి భూమి మీద మనకి బ్రతుకునిస్తే, ఇచ్చిన తర్వాత మనకి ఇచ్చిన మరి శ్రేష్టమైన పునరుద్ధానాన్ని పొందకుండా భూమి మీద మనకు నచ్చినట్టు బ్రతుకుతున్నాం. నిజంగా మనకిచ్చిన అవకాశాన్ని, దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని మనం ఏం చేయాలండి, వినియోగించుకోవాలి. కాబట్టి ఈ భూమి మీద, అందుకే పౌలు గారు ఏమని ప్రార్థన చేశారో తెలుసా, మళ్ళీ చదువుకున్నాం చివరిగా పౌలు గారు ఏమని ప్రార్థన చేశారో అని ఆలోచిస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:9 మీరు శ్రేష్టమైన కార్యములు వివేచింపగలవారు అగుటకు అన్నాడు. అంటే శ్రేష్టమైన కార్యాలు మనం వివేచించగలుగుతున్నామో లేదో ఆలోచించుకోండి. శ్రేష్టమైన కార్యాలు వివేచింపగలిగితేనే మనకి నిత్యజీవం. అది జ్ఞానమని మనం గ్రహించాలి. ఆ జ్ఞానం మనం
పొందుకోవాలి. అది ఏ జ్ఞానం? ఈ భూమి మీద దేవుని కోసం బ్రతకాలన్న జ్ఞానం, చనిపోయిన తర్వాత నిత్య జీవానికి చేర్చే జ్ఞానం. ఆ జ్ఞానం మనం ఏం కలిగి ఉండాలి? వివేచించేవారిగా మనం ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ వివేచించేవారిగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇప్పటివరకు తండ్రి మీ పిల్లల విన మేము తండ్రి, మీ మాటలు విన్నాం తండ్రి, మీ మాటలు విని వదిలేసేవారిగా కాక విన్న మాటను గురించి ఆలోచిస్తూ అంతవరకు కూడా తండ్రి ఎన్ని బాధలైన ఎన్ని ఇబ్బందులైన మిమ్మల్ని వదలని మీ పిల్లలుగా మేము ఉండేలా సహాయం చేయమని క్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.